మన గ్రామానికి టెలిఫోన్ సౌకర్యం లేదు. డిపార్ట్మెంట్ వాళ్ళని అడిగి ఎస్టిడి బూత్ పెట్టు. నీకు ఆదాయం వచ్చినట్టు ఉంటుంది, మన గ్రామానికి ఉపయోగంగాను ఉంటుంది. ఏం పెట్టుకుంటావు నా బొందా? తమరు నిశాని కదా. అంటే ఏలుముద్రగాడు బూత్ పెట్టుకోవడం కుదరదా? ఇప్పటి వరకు పారపట్టి పంటల్ని పండించిన నీ చేతులతో ఈ బలపం పట్టి నీ బ్రతుకును పండించుకో. అదేంటో ఇంగ్లీష్ లో చదివావు, అదంటే ఏంటమ్మా? ఓ అదా, నీ మనవడు ఎలక్ట్రిషియన్ కోర్సు పూర్తి చేశాడు. ఏంటే ఏంటే లక్ష్మి, ఏంటంటే కంగారు పడుతున్నా? మా ఆయన ఏంటన్నా కనపడ్డాడు? మీ ఆయన కనిపించకపోవడం ఏంటే? ఆడు తాగేసి రాత్రి రోడ్డు మీద పడిపోతే ఆడు బుజ్జగించి నువ్వేగా ఇంటికి తీసుకెళ్ళా. నిజమేనమ్మా, తిండి పెట్టి పడుకోబెట్టాను, నిద్రపోయాడు. రాత్రి ఇళ్ల మీద రాళ్లు పడి గుడిసెలు తగులబడినప్పుడు హడావిడిగా బయటకు వచ్చాను. అదంతా సర్దుమనిగాక ఇంటికి వెళ్ళాను. అప్పుడు కూడా తుర్రు పెట్టి నిద్రపోతున్నాడు, నేను పడుకున్నాను. మరింకే తెల్లారు లేదు చూసేసరికి ఆడు లేడు, ఆడు పడుకున్న మంచము లేదు. అవ్వా, నా మొగుడు ఏమయ్యాడో నాకు భయంగా ఉందమ్మా. ఆడు లేడు మంచము లేదా? అంటే ఏంటి, ఇడు మంచంతో పాటే మాయమయ్యాడా? అవునమ్మా, కొంపు తీసేదా పోలేరమ్మ మాయ కాదు కదా. పిచ్చిదానా, ఏం కాదులే. నువ్వు అట్ట ఏడవ మాక, చూడు ఏం భయం లేదు గాని నువ్వు ముందు ఇంటికి బాధ చెప్తాను. ఏడో బాకే లచ్చి, ఆడే వస్తాడులే, నిన్ను ఇడిచిపెట్టి ఆడే అడగపోతాడు. ఈడేనా? అల్లా, ఈడు బక్క సచ్చినాడే, నువ్వు పద చెప్తాను. ఎవడండి బాబు దారి కట్టం పడుకున్నాడు? రమణ, రమణ, లే లే, ఇదేంట్రా దారి కట్టంగా పడుకున్నా? లే లేచి ఇంటికి వెళ్ళు, ఇంటికి వెళ్ళరా. పోరా చిచి, నేను ఇక్కడ ఎలా పడుకున్నాను, ఇక్కడికి ఎలా వచ్చాను, పైగా మంచంతో సహా. ఆ పోలేరమ్మ తీసుకొచ్చి నిన్ను ఇక్కడ పడేసింది. ఓ అమ్మో పోలేరమ్మ, ఓ అమ్మో, నా పిల్లలు నా మీద చేతపడి చేయించలేదు కదా. అమ్మో పోలేరమ్మో, అయ్యో బాబు, నన్ను కాపాడు తల్లి, నా పిల్లలు నా మీద కష్టకట్టేసింది. ఈ విచిత్రం విన్నావటయ్యా? ఏటయ్యా, ఊరు ఊరంతా గగ్గోలు ఎత్తిపోతుంటే నువ్వు మాత్రం నిమ్మకి నీరెత్తినట్టు ఉండిపోయావేటి? రాత్రి గుడిసెల మీద రాళ్ళు పడి నిప్పంటుకుందయ్యా. అదే నిజమేనే, అసలు ఎట్లా జరిగింటుందంటావు? ఇది శాతబడలే లేదు. శాతబడి అయితే ఒకరిద్దరికి చేస్తారు, కానీ ఇలా ఊరు మొత్తం అళ్ళెత్తిస్తారా? పోలేరమ్మ కోపం వచ్చినట్టుంది, గుడి దగ్గర రక్త మార్గాలు చూడలా? అప్పుడెప్పుడో 2 ఏళ్ల క్రితం ఇలాగే జరిగిందిరా, ఆడెవడో మాంత్రికుడు శాతబడి చేశారని ఆడిని చితగా బాధేశారు. అయినా ఇది పోలేరమ్మ కోపం అంటున్నారు కదా. ఆ పోలరమ్మ కోపం ఎందుకు వచ్చిందంటావు? అది తెలియాలంటే ఆ ఏరబద్దుడికి పూనకం రావాల్సిందే. అమ్మా పోలేరమ్మ తల్లి, అత్త కోపడతమ్మా, నీకేం చేయాలో చెప్పమ్మా. మేకలను కొయ్యాలా కోడిని కొయ్యాలా చెప్పు తల్లి, చెప్పు. నా కోళ్ళొద్దు మేకలొద్దు, ఈ ఊరికి అరిష్టం పట్టిందని చెప్పడానికి వచ్చానురా నరుడా. అరిష్టం ఎందుకు వచ్చిందో చెప్పి దానికి మేము ఏం చేయాలో చెప్పు. అరిష్టం ఎందుకు వచ్చింది అంటావేంట్రాని? ఎలా రాకూడని ఎలా? ఒక మొగుడు సచ్చిన ఆడది ఇద్దరు ఆడబిడ్డల్ని ఎంటేసుకుని ఉదయాన్నే నాకు ఎదురుగుండా పోయి ఈ ఊళ్ళో తిష్టేసింది. ఈ పోలేరమ్మ అంటే ఎవరనుకుంటున్నారా? పసుపు కుంకుమలతో పారానారని ముత్తైదువునురా? అలాంటి నేను ఉదయాన్నే ఒక బొట్టు లేని ఆడదాన్ని చూసి భంగపడ్డాను. దాని వెంటనే ఊరి నుంచి తరిమేయండి, లేదా మీ ఊరు ఊరంతా మసైపోద్ది. అట్లాగే శాతం తల్లి, నువ్వు కోపడక సల్లారిపోమ్మా. వాణమ్మా, నిన్ను ప్రెసిడెంట్ గారు పోలేరమ్మ గుడి దగ్గరకు తీసుకురమ్మన్నారు. ఇదిగో మాకు రెక్కాడితే గానీ డొక్కాడదు, మీటింగ్లకి ఊరేగింపులకి తిరగడానికి మాకెలా కుదురుతుంది? అయినా మేము అక్కడికి వచ్చి ఏం చేయాలంట? అది కాదమ్మా, ఇల్లు తగలబడ్డానికి ఇళ్ల మీద రాళ్లు పడ్డానికి మన వాణమ్మే కారణమంట. అలాగనే ఎవరన్నారయ్యా? వీరభద్రుడికి పోలేరమ్మ పూని చెప్పింది. పోలేరమ్మ పూనిందా? అయ్యో ఎంత పని జరిగింది అమ్మా తల్లి, ఏంటమ్మా ఇది? త్వరగా రండమ్మా, అవతల జనంతో పాటు ప్రెసిడెంట్ గారు కూడా ఎదురు చూస్తున్నారు.
వాళ్ళంతా చెప్పింది విన్నావు కదా, ఇప్పుడు నువ్వేమంటావు మా వాణి? నా వల్ల ఈ ఊరికి నష్టం జరగకూడదు, నేను లేకపోతే ఈ ఊరు బాగుపడుతుంది అనుకుంటే ఈ క్షణమే వెళ్ళిపోతాను. అయితే ఒక్క మాట, పోలేరమ్మ చెప్తే నేను వెళ్ళను, ఈ ఊరి జనం అంతా వెళ్ళమని చెప్తే వెళ్తాను. అంటే ఏంటి మన ఉద్దేశం? పోలేరమ్మని అవమానిస్తున్నావా? ఆ తల్లి మాటే ఈ ఊరి మాట, ఏమంటారా? ఇంకేమంటాం స్వామి, రాత్రికి రాత్రి నేను నా మంచంతో సహా ఊరు అవతల పరువు పోతుంది చెప్పుకుంటే సిగ్గు చేటు చేలో పడ్డాను. కళ్ళు తెరిచేసరికి ఎదురుగుండా పోలేరమ్మ తల్లి. అయ్యి బాబోయ్, నా గుండె లవిసిపోయాయంటే నమ్మండి. రమణ, ఏమిటిది, ఏమిట్రా ఇది? రోజు రోజుకి చీకట్లోకి వెళ్ళిపోతూ అందులోనే మగ్గిపోతున్నారా మీరు? ఈ తల్లి ఎక్కడి నుంచి వచ్చిందో? ఈ తల్లి వచ్చినప్పటి నుండి ఊరు నాలుగు అక్షర ముక్కలు నేర్చుకుంటుంది కదా అనుకుంటుంటే ఎవరో గిట్టని వాళ్ళ కన్ను కుట్టింది. నిజంగా పోలేరమ్మ తల్లి ఉండి ఉంటే ఆ తల్లే మన వాణిని మన ఊరు బాగు చేయించడానికి పంపించుంటుంది. అంతేగాని ఊరంతా రభస్ చేసి ఒంటరిదనం చేసి ఈ ఊరు నుండి వెలివేయదు. నిజమే బాబాయ్, వాణక్క ఈ ఊరు వచ్చిన తర్వాతనే ఈ ఊరు బాగుపడింది. అటువంటి వాణక్కను మనం ఎలా తరిమేస్తాం? నువ్వు భలే చెప్పవులే ముత్యాలన్న, ఈ ఊరు వాణక్క ఉంటేనే బాగుపడుతుందా? అయినా ఈవిడగారు నిన్నగాక మొన్నొచ్చారు, మరి ఇన్నేళ్లుగా మన ఊరిని కాపాడుతుంది పోలేరమ్మే కదా. ఆ తల్లి మాట కాదంటే మనం ప్రాణాలతో బతుకుతామా? అందుకని ఆ తల్లి కోరినట్టు చేయడమే మంచిది. తిరిగేది దాన్ని ఒక్క మాట కూడా పండించేది కాదు, ఇప్పుడు ఇలా మాట్లాడుతుంది ఏంట్రా బాబు? అవునులే, అంతా పోలేరమ్మ తల్లి మహిమ. ఎరా, ఇక మీ ఇష్టం, పంపితే పంపండి లేదా ఊళ్ళోనే ఉంచుకోండి, నేను చెప్పాల్సింది చెప్పాను. మళ్ళీ వచ్చావు ఆ పోలేరమ్మ తల్లి, నువ్వు చెప్పినట్టే చేయబోతున్నావమ్మా. నేను పోలేరమ్మను కాదురా నరుడు. మరి ఇంకోడు తల్లి, నేను పోలేరమ్మ అక్కను అంకాలమ్మనరా నరుడు. అయ్యో అంకాలమ్మ తల్లి, నువ్వు మా ఊరు వచ్చావా తల్లి? అవునరా అమ్మా, అంకాలమ్మ తల్లి కాపాడుదాలే తల్లి. మా ఊళ్ళో నీ గుళ్ళేదు, గుడే అని కట్టించమంటావా తల్లి? నాకు గుళ్ళు గోపురాలు వద్దురా నరుడు. ఇందాకటి నుంచి ఇక్కడ తటంగం చూస్తూనే ఉన్నాను రా నరుడు. ఇయ్యాలి ఇక్కడికి పోలేరమ్మ రాదురా నరుడు. అయ్యో పోలేరమ్మ రాలేదా అమ్మ? పోలేరమ్మ తల్లి ఎక్కడికి వెళ్ళిందమ్మా? నా చెల్లి సమ్మక్క సారక్క జాతరకి వెళ్ళిందిరా నరుడు. అందుకని నువ్వు వచ్చావా తల్లి? అవునరా, ఒక ఆడ కూతురుకి అన్యాయం జరుగుతుంటే చూడలేకొచ్చానరా నరుడా. ఆ ఆడబిడ్డ ఎవరనుకున్నారా? నా ఇంటి బిడ్డేరా నరుడా. దానికంట నీరు పెట్టించారంటే ఊరు ఊరంతా వల్లగాడైపోతుందిరా. మీరంతా బాగుపడాలనే నా ఆడబిడ్డను మీ ఊరు పంపించానరా. దాన్ని ఊళ్ళోంచి వెళ్ళగొడతారా మీరు? మీ అంతు చూస్తానరా రే. అయ్యయ్యో ఆ తానబాకి తల్లి, తెలియక తప్పు చేసాం, క్షమించమ్మా. వీరభద్రుడికి పోలేరమ్మ పూని చెప్తే మేమంతా నిజం అనుకుని నమ్మాం, అంతేగాని ఇందులో మా తప్పేం లేదమ్మా. అదంతా ఒట్టి బూటకంరా, వీరభద్రుడు ఒట్టి నాటకాలు రాయుడు. ఆ వ్యాపారం జరగట్లేదని ఇలాంటి కుట్ర పన్నాడు. నే పోతున్నా, నా బిడ్డకేమన్నా అయిందంటే ఈ అంతు చూస్తానరా నరుడు. నిజం చెప్పు, ఇదంతా నువ్వే చేసావు కదా? చెప్పరా లేకపోతే నిలువును పాచేస్తా. ఆ కొట్టద్దు, నిజం చెప్తాను. చదువు సంజయ్ లేక గాలికి తిరిగేటోడిని,
ఈ ఊళ్ళో వాళ్ళంతా పోలేరమ్మని అమితంగా పూజించడం చూసి వీరి భక్తిని అడ్డుపెట్టుకుని మోసం చేస్తూ బతుకుతున్నాను. నేను తాయితులు కట్టే ప్రతి చోట ఈ వాణ్యం వచ్చి అడ్డుకునేది. ఈమె ఈ ఊళ్ళో ఉంటే నా వ్యాపారానికి అడ్డమని గుడిసెలకు నిప్పంటించి ఇళ్లపై రాళ్ళేశాను. మన నా సంగతి ఏంటి? నన్ను మంచంతో సహా ఊరావతలు వేసేవా లేదా? అవును, అది కూడా నేనే చేశాను. ఆ నేరం ఈ వాణ్యమ్మ మీద మోపి ఆమెను ఈ ఊరు నుండే తరిమేద్దాం అనుకున్నాను. బుద్ధి గడి తిని ఈ పని చేశాను. నన్ను క్షమించండి, ఇక నేను ఈ ఊళ్ళో ఉండను, వేరే ఊరెళ్ళి బ్రతుకుతాను. ఏమిటి, వేరే ఊరెళ్ళి బ్రతుకుతావా? ఆ ఊరెళ్ళినా ఇలాంటి విధవ పని చేస్తావు కదరా. ఆగండి, వీరభద్రుడు తన తప్పు ఒప్పుకున్నాడు కదా, అతన్ని క్షమించి వదిలేయండి, కొట్టద్దు. చూడు, మా వానక చెప్పింది కాబట్టి నువ్వు బతికిపోయావు. పొరపో, ఈ చుట్టుపక్కల కనిపించావనుకో నిన్ను నిలబెట్టి తగలబెడతా. ఆగు ముచ్చాలు, వెంటనే ఊరొదిలేయమంటే ఎక్కడికెళ్తాడు? తన తప్పు తెలుసుకున్నాడు కదా, మన ఊళ్ళోనే ఉండనివ్వండి. ఇక్కడుండి ఏం చేస్తాడమ్మా, మళ్ళీ తాయిత్తులు కడతాడా? ఏదో కూలి పని చేసుకుని బతుకుతాడు. నిజమే వాణి, అతను పూర్తిగా మారాడన్న తరువాతనే వేరే ఊరికి వెళ్ళాలి. అంతవరకు ఈ ఊరే అతనికి జైలు. అబ్బా, అంకాలమ్మ పోన్నట్టు ఊగి ఊగి ఒళ్ళంతా హూనమైందనుకో. మరైతే నీకు అంకాలమ్మ పోన్లేదటే? అంకాలమ్మ పోన్లేదు, పోలేరమ్మ పోన్లేదు. ఆ చల్లని తల్లి దయవల్ల ఇడి గుట్టు రట్టయింది, మా వానక్క మాకు దక్కింది. అమ్మయ్యా, మొత్తానికి ఎలాగైతేనే పూనకం అనేది ఒట్టి నాటకమని ఇన్నాళ్లకు మన వాళ్ళందరికీ తెలియజేశారు. అమ్మవాణి, నీ మీద మాకెలాంటి కోపమూ లేదు, ఈర్ష్య లేదు. ఇవన్నీ మూఢనమ్మకాలని నాకు తెలుసు, కానీ వీళ్ళందరికీ ఎలా తెలియజెప్పాలో నాకు తెలియలేదు. నువ్వు వచ్చాక వీళ్ళందరినీ సరైన మార్గంలో నడిపిస్తున్నా. నీకేదైనా అవమానం జరిగితే అది నా తప్పుగా భావించి నన్ను క్షమించమ్మా. ప్రెసిడెంట్ గారు, మీరు అలా అనకండి. చెబితే అర్థం చేసుకునే ప్రజల మధ్య ఉన్నప్పుడు మనకు ఎలాంటి ఇబ్బంది రాదు. ఎలాగైతేనే ఇన్నాళ్లకు ఈ పోలేరమ్మ గుడి దగ్గర పూనకం అనే మూఢనమ్మకాన్ని వదిలేశారు. చాలా సంతోషం. ఇక పోలం, పదండి. ₹1000 ఇస్తాను, నూటికి ₹10 వడ్డీ. ఇష్టమైతే తీసుకోండి, లేదంటే వెళ్ళిపోండి. తప్పదు కదయ్యా, లేదంటే నా కూతురు పెళ్లి ఆగిపోతుంది. ఇవ్వండి. అధిక వడ్డీ గుంజుతున్నందుకు అరదండాలు. మాఫ్ చేయ్యే సార్. థాంక్యూ మేడం. మంచిది. ఎంత పని చేసావమ్మా, తెల్లారితే నా కూతురు పెళ్లి ఆగిపోతుంది. వడ్డీ ఎంతైతే అగచాట్లు మావి, అవసరం తప్పదుగా. మీకు ఇప్పుడు ఈ పుస్తులు పట్టుకుపోతే డబ్బు ఎవరిస్తారమ్మా? ఎంత పని చేసావమ్మా. మీరు నాతో రండి, రండి. వానక్క వేప చెట్టు కింద మీటింగ్ ఏర్పాటు చేసింది, అందరిని ఇక్కడికి పిలుచుకురమ్మంది. పదమ్మా. అందరినీ తీసుకుని వేప చెట్టు దగ్గరకు వచ్చేస్తావుగా? అలాగేనమ్మా, తీసుకొస్తాను. తెల్లారితే సత్యమ్మ కూతురు పెళ్లి అని మీ అందరికీ తెలుసు. ఈవేళ డబ్బు కోసం ఆమె తన పుస్తలు తాకట్టు పెట్టి ₹10 వడ్డీ కట్టడానికి కూడా సిద్ధపడింది. ఇలా డబ్బు అవసరమైనప్పుడల్లా ఏదో ఒక వస్తువు తాకట్టు పెట్టి అప్పు చేసి వడ్డీలు కట్టి మీరు శ్రమించి సంపాదించే డబ్బు పోగొట్టుకుంటే అధోగతి పాలవుతారు. కూలీ నాలి చేసుకునే మనబోటోలకు ఇక దేన్ని చూసి అప్పిస్తారక్క? చిన్న చితక ఖర్చులకైనా చెంబో చాటో ఏదో ఒకటి తాకట్టు పెట్టాల్సిందే కదా. నేను కూడా అదే చెప్పబోతున్నాను లక్ష్మి. ఇక మీదట మీరెవ్వరు ఏ వస్తువు తాకట్టు పెట్టే పని లేదు. మరి మనకు అప్పు ఎవరిస్తారు? మనకు మనమే ఇచ్చుకుంటాం పుచ్చుకుంటాం. మనమే ఓ బ్యాంకు లాగా ఏర్పాటు చేసుకుందాం. అదేలాగా
మన ఊర్లో అందరూ తలా 100 రూపాయలు సర్దితే సత్యమ్మ కూతురు పెళ్లి ఆగదు. మీరు 100 రూపాయలు ఊరికే ఇవ్వనవసరం లేదు. మనకు మనంగా ఏర్పాటు చేసుకున్న బ్యాంకులో మీరు పొదుపు చేసుకుంటారు అంతే. ఇన్నాళ్ళు మనకి ఇలా చెప్పుకోళ్ళు లేరు. పైగా మీరు పొదుపు చేసిన డబ్బుకు ధర్మ వడ్డీ వస్తుంది. సత్యమ్మకు మీరందరూ అప్పుగానే ఇస్తున్నారు. ఆ మార్వాడీకి కట్టే అధిక వడ్డీ ఏదో తగ్గించి ధర్మ వడ్డీగా మీకు కడుతుంది. దాంతో మీరు బాగుపడతారు, సత్యం అవసరం కూడా తీరుతుంది. అంతేకాదు, మీలో ఎవరికి ఏ అవసరం వచ్చినా మన బ్యాంకు ఇలాగే ఆదుకుంటుంది. మాకింత చక్కగా అన్ని ఏర్పాటు చేస్తుంటే మేమేమంటాం? రేయ్ తలావ 100 పోగేయండిరా. పిల్ల పెళ్లి ఆగిపోకుండా ఆదుకున్నావు. నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేనమ్మా. నువ్వు నమస్కారం పెట్టేంత గొప్ప పని నేనేం చేయలేదు. పొరపాటు. ఒకప్పుడు నేను మీలాంటి దాన్నే. చదువుకున్న తర్వాతే ఈ విషయాలన్నీ నాకు తెలిసాయి. కాబట్టి మీరు కూడా చదువుకుంటే ఈ తెలివితేటలు మీకు వస్తాయి. అప్పుడు నాలాంటి వాళ్ళ అవసరం కూడా మీకుండదు. అలాగేనమ్మా, మీరు చెప్పినట్టుగా మేమంతా చదువుకుంటాం. అమ్మా, నా బిడ్డ పెళ్లికి మీరిద్దరూ తప్పకుండా రావాలి. తప్పకుండా వస్తాం. వస్తానమ్మా. వస్తామమ్మా. గీతంటే గీత కాదు, బెమ్మగీసిన రాధ కాదు. ఎంత సరదాగా పాటు పాడుతున్నావురా రావణ. ఒళ్ళు కొవ్విన ఊరపల్లి తిన్నది అరక్క బురదలో పడి దొర్లినట్టు నువ్వు మంచం మీద పడి కుసాలగా రాగాలు తిత్తున్నావా లేగా? ఏదో కూడా చెవులు జోరిగలగా. పెళ్ళంతో పాటు నువ్వు కూడా పనిలోకి వెళ్ళి అఘోరించరా అని ఏళ్ల తరబడి చెప్తున్నా, నా మాట విన్నావా? నీళ్లబడి రాళ్ళైనా కరుగుతాయేమో గాని నువ్వు మాత్రం మారవరా. నన్ను మారమంటావా మోసాలే? ఈ గీత చూడు జర్రిగొడ్డులా ఉంది. ఇది బెమ్మ గీసిన గీతే. ఇదున్నోళ్ళకి కష్టపడకుండానే రాజయోగం పడుతుంది. రాజయోగం? అది రాజయోగం కాదురా, మాయరోగం. అది ముదిరితే దరిద్రం. ఆ దరిద్రం పట్టుకుంటే సచ్చిందాక నిన్ను వదలదు. ఎంత వయసు వచ్చినా ఆకులు కొట్టందే పూటగడవని నీకు. నన్ను చూస్తే అసూయిగానే ఉంటుంది. నీలాంటోళ్ళు అందరూ నన్ను చూసి కుళ్ళి కుళ్ళి ఏడవాల్సిందేనే. ఒరే రావణ, నాది నీలాగా సిగ్గులేని జన్మ కాదురా. ఒంటో సత్తు ఉన్నంత వరకు నేను ఇంకొకరికి భారం కాను నీలాగా. అయినా కట్టం చేసి సుఖపడే యోగం గురించి నీకెట్టా తెలుసుద్ది? ఇది ఆ బెమ్మదేవుడు గీసిన యోగం కాదురా, నాకు నేనుగా గీసుకున్న యోగం రా ఇది. ఒరే రావణ, ఒరే రావణ, నువ్వే నన్ను కాపాడాలరా. చాలా ఘోరం జరిగిపోయిందిరా, ఘోరం జరిగిపోయింది. ఏం ఘోరం జరిగిపోయిందిరా? కొంప తీసి కళ్ళు దుకాణాలు గాని కట్టేశారా? సారా దుకాణాలు గాని మూసారా? చచ్చా, ఎంత మాట అన్నావురా? కళ్ళు సారాయి కృష్ణ గోదావరిలాగా జీవనదులు రా, అవి ఎల్లప్పుడూ పారుతూనే ఉంటాయి. ఘోరం జరిగిపోయింది వాటి కదరా బాబు. నాకు అదేంట్రా, చిలుకులాలు చేసుకుని గౌడు గేదెలా ఉండేవాడు ఈ అలెక్ట నెక్కడితో తిరుగుతున్నా. కుక్కలయ్యి ఎంటపడలేదా? కుక్కలేం కర్మ, పిల్ల జల్ల రాళ్ళుచ్చుకొని కూడా ఎంటపడ్డారు. ఒరే, ఒక 50 రూపాయలు ఇచ్చి నా పరువు కాపాడు. 50 రూపాయలా? ఆకులు నాకేవాడు ఇంటికి, మూతులు నాకేవాడు వచ్చాడట. నన్ను చూస్తాను, నీకు ఎటకారంగా ఉందిరా? ఎటకారం కాదురా బాబు, అవతల తాగుడు పందెంలో నా బట్టలు లాక్కున్నారా. ఒరే, ఈ అవతారంతో ఇంటికి వెళ్తే లేడీస్ దగ్గర నా యాల్యూ పడిపోద్ది. కాబట్టి ఓ 50 రూపాయలు ఇచ్చావంటే నా బట్టలు నాకు వచ్చేస్తాయి. ఇచ్చి పుణ్యం కట్టుకోరా. నా దగ్గర లేవు కానీ. ఏమే మొసలే, మా వాడు పెద్ద ఇరకాటలో పడ్డాడు కానీ ఓ 50 రూపాయలు అంటే ఇస్తావా? ఇస్తా. ఇంటి వెనకాల గోడ సాటుకు రండి, సీపురు కట్ట తిరగేసి శరవణాలు. ఏమసలే, నన్ను తిట్టడానికి అయితే నోరు వస్తుంది కానీ సాయం చేయడానికి మాత్రం నీకు చేతులు రావే. అవ్వా అవ్వా, ఇచ్చి పుణ్యం కట్టుకోవే. చచ్చి వచ్చే జన్మలో నీకు
వచ్చే జన్మంటూ ఉంటే ఓ చెట్టునై పుట్టి పది మందికి నేండెత్తా, ఓ ఆవునై పుట్టి పది మందికి పాలు ఇచ్చి పెంచుతా. అంతేగాని మీలాడు తాగుబోతే ఎదవలకి తల్లిగా మాత్రం పుట్టినాం. అట కాదు గాని ఇంకోసారి ఆలోచించు. ఇదిగో నా నాట ఇసిగించావంటే నీ కొడవలతో నీ కాళ్ళు నరికి చేతికిత్తా. అమ్మో ఏదో మాట వరుస కంటే ముసలి అనంత పనిచేసేట్టుందే. ఇంతకీ పందు ఎవరితో కాసావు, ఏమని కాసావురా? 5 సీసాల కళ్ళు ఆపకుండా తాగితే 50 రూపాయలు ఇస్తానని పందెం కాశాను. అంతే గడగడ గడగడగా తాగేసింది. ఏటే గడగడమని తాగేసిందా? తాగేసాడా? తాగేసింది తాగేసింది. ఆడదే? అవును ఆడదే. ఇంతకీ ఎవర్రా చెప్పు. చెప్తే నువ్వు డబ్బులు ఇవ్వు, పైగా తంతా కూడాను. నసపెట్టక చెప్పరా. ఇంకెవరు? నీ పిల్లలు వచ్చే. నా పిల్లవా? నీ పిల్లవే. అమ్మో నీకన్నా మహా జోరుగా తాగింది రోయ్, ఈయన తాగుబోతులాగుందిరా బాబు. ఒరే పందెం కట్టి నా పిల్ల చేత కళ్ళు తాగిస్తారా? పని చేస్తారు. తగినడు తప్పేటు తుక్కలాడితే, తగినడు తప్పేటు తల తుక్కలాడు, తాగినడు తప్పేటు తుక్కలాడు, తప్పేటు తల తుక్కలాడు, కలు చూసి కలుగు తల తిక్క. ఇప్పుడు కానీ తిక్క కుదరదు. ఏసుకోరా రావణానే గిఫ్ట్. ఎంతకి తెగించావే, పట్ట పగలే తాగింది కాక నన్నే రా అంటావే? అంటాను రా. ఏరా రావణ, ఇలా పగలు తాకూడదా? ఓ రాత్రులు ఇలా తువ్వాలడ్డం పెట్టుకుని గుట్టగుట్టమని తాగేసి ఇంటికొచ్చి ఎగురండావా పులుసండావని పెళ్ళాన్ని పట్టుకొని తన్నే కన్నా ఇలా పట్ట పగలే పందెం కాసి కళ్ళు తాగి మొగుడుకో జత బట్టలు తీసుకురావడం తప్పరే? తప్పేమీ లేదమ్మా. థ్యాంక్స్ అవ్వా, థ్యాంక్స్. ఇంతకీ ఇవాళ ఏం వండావురా? చింత సిగురు ఎగురా చేపల పులుసా? ఉందా తోలు తీస్తా. నువ్వు తోలు తీస్తే నేను నీ కాలు తీస్తానురా. అయినా ఇంటికాడ నీకేం పనురా, ఖాళీగా తిని పడుకోవడం తప్ప కాసేత కూడండి. పులుసెట్లేవు? అయ్యి బాబో, ఇది దీనికి పుట్టిన బుద్ధి కాదే, బరి తెగించి బజారుకి ఎక్కడ ఆడదుంది. నా వానక్కనే ఉన్న అన్నావంటే మడ్డరైపోతావు. వెళ్ళు వెళ్ళి ఎన్నే వంటాడు. వెళ్ళో, ఆకలి నగనగలు ఆడిపోతుంది. వెళ్ళరా. వంట కాదే, ఉండు నీ పని చెప్తా నాకు. చదువు రాక నేను చెడిపోతే చదువు వచ్చి ఇది చెడిపోయింది, రెంటికి పెద్ద తేడా లేదనుకుంటా. ఒరే రమణ, ఇట్ట ఒంటి మీద నీళ్లు పోస్తే మత్త తులుతుందేమో గాని నా పంతం మాత్రం వదలదురా. ఏంటా నీ పంతం? ఇవాళ నుంచి నువ్వు తాగొస్తే నేను తాగొస్తా, నువ్వు చేయి చేసుకుంటే నేను కాయి చేసుకుంటా. అసలు అసలు కాపరమే వద్దనుకుంటే? ఇదిగో నీ దారి నీది, నా దారి నాది. నిజంగానే విడాకులు ఇస్తే కళ్ళు కాదు కదా, తాగటానికి గింజు కూడా దొరకదు. సీసా కళ్ళీమయ్యా, ఏ లాభలేదు రమణ. నీ పెళ్ళం పూర్తిగా అదుపు తప్పిపోయింది. నువ్వు గనక ఇక కంట్రోల్ చేసుకోలేకపోతే కాల్చిన చుట్ట ముక్క కూడా పనికిరావు. రేయ్, ఎప్పుడూ సింహంలాగుండేవాడివి, ఇప్పుడు చూడు ఎలాగైపోయావో. అయినా తాగటానికి ఎప్పుడైతే నీ పెళ్ళాన్ని డబ్బులు అడిగావో అక్కడలోకి అయిపోయావరా. నన్ను చూడు, ఏనాడు తాగటానికి నా పెళ్ళాన్ని నేను డబ్బులు అడగలేదు. ఏదో పనిచేసి 4 డబ్బులు సంపాదించుకొని నేను తాగుతున్నాను. దిగులు పడగరా రమణ, రేపటి నుంచి నువ్వు కూడా ఏదో పనిచేసి 4 డబ్బులు సంపాదించి కడుపు నిండా తాగు, నిన్నెవడో అడ్డుకోడు. అవునరా, ఇవాళ మళ్ళీ తాగటానికి వచ్చావు.
రాత్రికి ఇంటికి వెళితే నీ పెళ్ళం కూడుబెట్టుద్దో లేదో అది ఆలోచించుకో. ఏ ఎందుకు పెట్టదా? దాని బాబు సొమ్మ ఏమన్నా తీసుకొచ్చి పెడుతుందా? అది తాగి తందనాలాడి కేకలేయటం కాదా? ఇప్పుడు చెత్తా దాని పని. ఇక జీవితంలో ఎప్పుడు ఇట్లాంటి ఎద వేషాలు అయితే ఏం చేస్తావు? నాలుగు దాంతావు అంతేగా. తన్నడం అంటే అట్టా ఇట్టా కాదు, దాని జేజమలు అంటే దాని తాత ముత్తాతలు గుర్తురావాలా అట్టా తంతా. జాగ్రత్తలు రమణయ్య, ఒకవేళ అది తిరగబడింది అనుకో నువ్వు మాకు దక్కుండా పోతావు, కాబట్టి నీ నెత్తి మీద జుట్టుడిపోకుండా జాగ్రత్త పడు. నువ్వే చూస్తావుగా. తందరే తానే నానే తందరే నానే తందరే.